మరొక ఉత్తరం చూద్దామండి శ్రీశైల నుండి శిరీష గారు రాస్తూ ఉన్నారు తల్లిదండ్రులు చేసిన పాపం వారి పిల్లలకు చాలా గొప్ప మాట ఈ వేళ మనం ఏదైనా సౌఖ్యాన్ని పొందుతున్నామంటే మంచి బుద్ధి కలిగి పది మందిని ఆకర్షించగలుగుతున్నాం అంటే మంచి ఆరోగ్యకరంగా ఉండి వ్యాధికి గురి కాకుండా ఉండగలుగుతున్నాం అంటే కేవలం తల్లి తండ్రి ఇచ్చినటువంటి ఆ శరీరం కారణంగానే కాబట్టి మన భోగ భాగ్య ఆరోగ్య ఐశ్వర్య అన్నిటికీ కారణం తల్లి తండ్రి అటువంటి తల్లిదండ్రులు ఇలాంటి విధానం కాకుండా ఏవేవో చేయరాని వంచన ద్రోహం ఇంకో కపటం ఇంకోటి ఇంకోటి చేస్తే ఖచ్చితంగా ఆ ప్రభావం వాళ్ళకే ఉండదు ఏ వ్యక్తి హృదయపూర్వకంగా బాధపడాలో ఆ బాధపడడం అనేది జరగాలో భగవంతుడు నిర్ణయించి ఏం చేస్తాడంటే అపకారం చేసినటువంటి తండ్రికి తల్లికి శిక్షని పిల్లల మీద విధిస్తాడు హృదయపూర్వకంగా ఏడ్చేది ఎప్పుడు తనకి లోకం కలిగితే కాదు తన సంతానానికి కలిగిందా విలవిల తల్లిదండ్రులు ఎదుటివాడి హృదయం ఎంత క్షోభించిందో తెలియాలి అంటే ఆ క్షోభతో సమానమైన క్షోభని ఈ వ్యక్తి అపకారం చేసిన వ్యక్తి అనుభవించాలి అంటే తనకి వ్యాధి స్థితిగా చచ్చిపోతాం చచ్చిపోతాం పర్వాలేదు డెబ్బై ఏళ్ళు వచ్చింది అనుకుంటాడు కాదు వాడు జీవించి ఉండగా సంతానానికి అలా అపకారం కలిగినప్పుడు కోషం కలిగినప్పుడు కష్టం కలిగినప్పుడు విలవిలలాడిపోయి ఎదుటివాడికి అపకారం చేస్తే ఎదుటివాడు ఎంత క్షోభని పొందాడో అంత క్షోభని ఖచ్చితంగా ఇతను పొందుతాడు అందుకోసం తల్లిదండ్రులు పాపాన్ని చేస్తే సంతానం మీద మాత్రమే తత్ప్రభావం చూపింపబడుతుంది ఎంత గొప్పదైనటువంటి ఆ నిర్ణయం న్యాయ నిర్ణయం వాడు చేసినటువంటి మాట ఆలోచించుకుని చూసుకోవాలి సామాన్యమైనటువంటి కష్టం కాదు అంచేతనే ఎవరికైనా చేస్తుంటే ఎవరే ఆ పంచేకి రాని నీ కడుపు మాడిపోను అని మామూలుగా అంటుంటారు నీ కడుపు ఉడక ఇవేవో తెలుగులో మామూలు కొన్ని తిట్టు ఉంటాయి కడుపు అంటే సంతానం అని అర్థం కడుపు ఉడికిపోను అంటే నీ సంతానం నాశనం అయిపోదురు నీ కడుపు మాడిపోను అంటే నీ కడుపు అలా పోను నీ దుంప తెగ అంటారు దుంప అంటే వంశం వంశాన్ని దుంపతో పోలుస్తారు దుంప తెగిపోరు అంటే వంశం అక్కడికి విచ్ఛిన్నమైపోవుగా కానీ ఎంత కడుపులో విపరీతమైనటువంటి దుఃఖం ఉండి హృదయానికి చేరి వాడు ఆ నోటితో మాట అన్నాడు అదే శాపం అలాగే ఎంత సాయం చేశారండి జీవితంలో నాకు అని అని ఆనందంగా కానీ ఒకసారి మాట అంటే అది వరం అని తల్లి తండ్రి కానీ ఇట్లాంటి అపకారాన్ని ఎవరికైనా చేస్తే ఆ చేయబడ్డటువంటి అపకారం ఏ వ్యక్తికి తగిలిందో ఆ వ్యక్తి హృదయపూర్వకంగా పడే బాధ వాళ్ళ మీద కాదు సంతానం మీద ఖచ్చితంగా ప్రవర్తించి తీరుతుంది వాళ్ళని చూసుకొని వీళ్ళు దుఃఖించకుండా ఉండలేరు ఉండి తీరుతారు అందుకని చాలా జాగ్రత్తగా ధర్మబద్ధంగానే ఉండాలని పురాణాలు అన్ని సామూహికమైన కంఠంతో ఘోషించినటువంటి